దేవ ప్రతిష్ఠని ఉండాలి, తా ఉత్తర తపచాలి. అశ్యామేవ ప్రతిష్ఠతే పల్వల్యా గృహాది తాపదిష్టాది అసో వే పల్వల్యా ప్రతిష్టతిమే నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఆయన మా గిరిధర్ మామిడి గారు కూడా వచ్చేసి ఉన్నారండి. మన కాశ్మీర్ యాత్ర గురించి ఆయన వివరాలన్నీ చెప్పబోతున్నారు. అయితే ముందుగా ఇవాళ రెండు కార్యక్రమాలు ఏంటంటే, శ్రీ పరాశర సాంఘ వేద పాఠశాల 3వ ఫ్లోర్లో వేద స్థలం ఇస్తే ఎలాగా అని విద్యార్థులు కావాలి కాబట్టి మేము ఒక ప్రకటన ఇచ్చామండి. తాడేపల్లిగూడెంలో గవర్నమెంట్ వారు వేద పాఠశాల పెట్టుకోమని స్థలం ఇచ్చారు. మేము పెట్టుకుని వేదం చదువుకునే పిల్లలందరికీ ఆసక్తి ఉన్నవారంతా మా దగ్గర చేరినట్లయితే ఇక్కడ చాలా పెద్ద పాఠశాల కట్టి వాళ్ళందరికీ వేదం నేర్పుతాము అని. వేదంతో పాటుగా ఇప్పుడు నవీన కాలానికి ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీషు కొంత, హిందీ కొంత, అంటే వాడుకు భాష రావాలి కదండి, అందరికీ హిందీ ఇంగ్లీషు రావాలి కాబట్టి వేదంతో పాటు అవి కూడా నేర్పుతాము అని పెట్టడం చేత కొద్దిమంది మనం ఎవరో తెలియకపోయినా నా వాయిస్ మెసేజ్ విని ఎక్కడో అమెరికా కూడా వెళ్ళిపోయింది. నేను పెట్టిన వాయిస్ మెసేజ్ ఏదో గ్రూప్లో పెడితే వాళ్ళు మళ్ళీ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ బంధువుల ద్వారా ఓ 16 మంది విద్యార్థుల్ని నా దగ్గరికి పంపించారు. వెంటనే ఈ మెసేజ్ వెళ్ళిన ఒక 20 రోజుల్లోనే 15 మంది వచ్చేసారు. నేను ఏదో ఒళ్ళో ఇద్దరు ఉంటే ఏదో చిన్న ఆ 1500 గజాల్లో చిన్న షెడ్ వేసుకుని ఏదో నెమ్మదిగా రేకుల షెడ్ ఏదో వేసి ప్రారంభిద్దాము అనుకున్నా. ఇవి 15 మంది వచ్చారు. 15 మంది ఉంటే పెద్ద షెడ్లు అవి కావాలి. అంత పేదవాళ్ళమే కదా, అంత డబ్బు ఉన్నవాళ్ళం కాదు, ఎలాగా ఎవరిస్తారు? తాడేపల్లి కూడా నాకు సంబంధించిన ఊరు కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా చిన్న స్థలం ఇమ్మని గవర్నమెంట్ వారికి అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఇంకెక్కడా గవర్నమెంట్ స్థలాలు ఖాళీ లేవు, ఎవరికి ఇవ్వట్లేదు, ఇస్తుంటే వాళ్ళు ఖాళీ చేయట్లేదు కాబట్టి ఎవరికి ఇవ్వడం మానేశారు. మీకు తాడేపల్లిగూడెంలో మాత్రమే ఉంది, అది కావాలంటే మీకు ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. ఎక్కడో ఒకటి పోనీ ఇవ్వండి మాకు. ఎవరు వేద పాఠశాల పిల్లలంటే వీళ్ళంతా కాస్త మరి పిల్లలంతా మగ పిల్లలంటే కొద్దిగా అలర చేస్తారు, మీకు తెలియదే ఉంది కాబట్టి ఇలాంటి పిల్లలందరికీ ఇవ్వడం కష్టం కాబట్టి బ్రహ్మచారులకు కూడా మనం రెంట్కి ఇవ్వరు కదా, కుటుంబంతోనే ఉంటేనే ఇస్తారు. అంటే ఏమిటి, వారికి శ్రద్ధ భక్తి అన్నీ ఉంటాయి, శుభ్రత ఉంటుంది అని ఉంటుంది. సరే ఇప్పుడు ఈ పిల్లలకి ఎవరు రూములు ఇవ్వరు, ఏం చేయాలి అర్థం అవ్వక ఈ 15 మంది ఎలా పెట్టాలని ఒక అక్కడ కళ్యాణ మండపం ఒకటి ఉంటే బ్రాహ్మణ కళ్యాణ మండపం వారి దగ్గరికి వెళ్ళి అడిగాను తాడేపల్లిగూడెంలో. ఏమండి మాకు స్థలం ఇచ్చారు, ఒక 5-6 నెలల్లో దాన్ని నిర్మాణం చేసుకుందాం అనుకుంటున్నాం, ఈ లోపల ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఏదో రేకులు షెట్టు వేసుకునేదాకా వెనకాల ఒక స్టోర్ రూమ్ ఉంది వాళ్ళకి ఆ కళ్యాణ మండపంలో, గాయత్రి బ్రాహ్మణ కళ్యాణ మండపం, అది ఊరుకు దూరంగా ఉంది. సరే వారు అంటే వారు ఏమన్నారంటే ఒక 6 నెలలు అయితే పర్వాలేదండి, మాకు ఖాళీగానే ఉంది కానీ మీకు ఎక్కువ కాలం మీకు ఇవ్వలేము అన్నారు. సరే 6 నెలల్లో మేము చూసుకుంటాం, తీసుకున్నాం, జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత ఒక 2 నెలలు అయిందండి, ఈ 1500 గజాల స్థలముల్లో మనం ఏదైనా ప్రారంభించుకుందామని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి మనకి ఇంకా ఆ గవర్నమెంట్ వాళ్ళు. అది వెంకటేశ్వర స్వామి భూమి, చేయవలసి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళంతా కొంతమంది ఇది ఎట్టి పరిస్థితుల్లో వేద పాఠశాలకు ఇవ్వడానికి వీలు లేదు, ఇది రోడ్డు మీద ఉన్న స్థలము, ఈ స్థలంలో ఏదో కళ్యాణ మండపం కట్టాలో ఇంకోటి కట్టాలో వెంకటేశ్వర స్వామి పేరుతో ఏదో కడదాం అనుకున్నాం అనేవి అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు అన్నారు, మరి 40-50 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది, 8 ఎకరాల స్థలం అది అంతా పోయి ఇప్పుడు 3 ఎకరాలకే వచ్చింది, అది కూడా పోయేట్టుగా ఉంది, ఏదో వేద పాఠశాలకైనా ఉపయోగపడుతుంది ఇచ్చాం, మీరు ఇలాగా దానికి వద్దని అభ్యంతరం పెడితే కష్టం కదా, ఏదో మంచి మంది జరుగుతుంది వెంకటేశ్వర స్వామికి అదే ఇష్టం, మీరు ఏదో అవి కడతాం ఇవి కడతాం ఉన్నారు ఇప్పుడు కట్టట్లేదు, ఇద్దరు ఎండోమెంట్ మినిస్టర్లు ఆ ఊరు నుంచే పనిచేసి వెళ్ళిపోయారు ఎవరూ చేయలేదు కదా అని ఆవిడ పాపం వాళ్ళకి కూడా నచ్చ చెప్పాను. వాళ్ళు ఏం చేశారు, ఆవిడ చెప్పినా వినలేదని కమిషనర్ గారు వినలేదని కోర్టుకు వెళ్ళిపోయారు. అది తీరా చూస్తే ఆ 1500 గజాలు 8 కోట్ల రూపాయలు విలువట నాకు తెలియదు అనేవాడికి అందరి కన్ను దాని మీద పడి మొత్తం మీద కోర్టుకు వెళ్ళి ఇది ఇవ్వడానికి వీలు లేదు అన్నారు.
ఇవన్నీ మేము ఎక్కడ పడతామండి? ఏదో కాస్త స్థలం ఇమ్మంటే నేను కోర్టు చుట్టూ తిరిగి నేను ఎందుకు ఏదో చక్కగా సంధ్యావందనం చేసుకుని గాయత్రం చేయ పని చేసుకునేవాడిని. నేను ఆ కోర్టు చుట్టూ తిరగలేక అప్పుడు అమ్మ నాకు అక్కర్లేదండి అని ఎవరైతే మనకి ఇచ్చారో ఆ స్థలాన్ని వారికి వద్దని చెప్పి వారికి ఇచ్చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇచ్చేయడం జరిగిందో తాడేపల్లిగొండలో కళ్యాణ మండపం వారు అన్నారు, అయ్యా మీకు ఉన్నది పోయింది, స్థలం పోయింది, అది పోయింది, ఇంక ఇప్పుడు మీరు ఎన్నాళ్ళలో ఖాళీ చేస్తారంటూ మొదలెట్టాను 6 నెలలకే. ఇదేమిటండి, ఎక్కడో ఒకటి చూద్దాం మరి. వచ్చిన తర్వాత ఇక ప్రారంభించిన తర్వాత 16 మంది పిల్లలతో ఎక్కడికెడతాం ప్రారంభించేశారు. అప్పటికే కొంత కోర్సు అయిపోయింది, 6 నెలలు నేర్పి అప్పుడు నమ్మకం చెప్పేస్తున్నారు. ఇల్లు ఇప్పుడు వెళ్ళలేము, ఇంకొక 2 నెలలని పొడిగించావు, 2 నెలలు అయింది, 8 నెలలు ఎప్పుడు పెడతారు మళ్ళీ అని మళ్ళీ 2వ నోటీస్ ఇచ్చేశారు. ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేసేయాలని నిర్ధారణ చేశారు. అక్కడ 1వ 2వ చూశాం కానీ ఇంతమంది పిల్లలకి సరిపోని ఎక్కడా లేదు. ఇంకా అప్పుడు అర్ధరాత్రి పూట ఈ మల్కాజ్గిరి, నేను ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటాను దగ్గరలో, ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది అని చూడగా ఏదో చివరిగా ఊరు చివరిగా ఉంది కదండి, కాస్త ఇతర రైలు పట్టాలి, ఇక్కడ ఎవడు పట్టు పెద్ద ఇబ్బంది లేదు అని చూసి డాక్టర్ గారు, ఇది నిర్మాణం చేసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా తాడేపల్లిగూడెంలో పెట్టగా ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకంటే అక్కడ వేద పాఠశాల పెట్టిన తర్వాత అక్కడ మాకు బియ్యం కూడా నేను ఇక్కడి నుంచి ఎస్ఆర్ఎంటీలో పంపించుకునేవాడిని, బియ్యం కూడా లేవు అక్కడ, ఊరి చివరిన పెట్టాం కళ్యాణ మండపంలో ఎక్కడో ఖాళీ అయినటువంటి ఒక ఆ కళ్యాణ మండపంలో వెనకాలన్న స్టోర్ రూమ్లో, అక్కడ బియ్యం ఇచ్చేవాళ్ళు లేరు, ఏమి ఇచ్చేవాళ్ళు లేరు. అప్పుడు మా పాఠశాల ఉందని తెలిసి మల్లాది సూర్యకిరణ్ గారు, ఆయన తాడేపల్లిగూడెం వాస్తవ్యులు, ఆయన హైదరాబాద్లో బ్యాంకులో ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఏం చేశారంటే, అయ్యో తాడేపల్లిగూడెంలో మా ఊరు అది, మీరు అలా పెట్టేసి ఊరుకుంటే ఎలాగని వెంటనే ఏం చేశారంటే, ఆయన తాడేపల్లిగూడెం వచ్చి మేము ఉన్న చోటుకు వచ్చి హోమం చేశారు. ఆ కళ్యాణ మండపం వాళ్ళంతా చెప్పారు, ఉండనివ్వండి అయ్యా మన ఊళ్ళో పెట్టారు 50-60 ఏళ్ళ నుంచి వేద పాఠశాల లేదు మన ఊళ్ళో, ఇంత పెద్ద ఊరు, పెద్ద తాడేపల్లిగూడెం పెద్ద మార్కెట్ కదండి, అదంతా చాలా పెద్ద పేరు, అందువలన ఇలాంటి ఊళ్ళో 60 సంవత్సరాల నుంచి లేని వేద పాఠశాలలో వాళ్ళు పెట్టింది సాగనిద్దామంటే వాళ్ళు 2-3 హోమాలు కూడా చేశారు. ఆయన వచ్చి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఆ హోమాలు అవి చేసి అందరినీ బ్రాహ్మణులందరినీ కూడగట్టి చేశారు, చాలా కృషి చేశారు. కానీ ఇక్కడి నుంచే కూరలు పంపించడం, హైదరాబాద్ ఎక్కడ తాడేపల్లి కూడా ఎక్కడి నుంచి బియ్యం పంపించుకుని, కూరలు పంపించుకుని, పప్పు ఉప్పులు పంపించుకుని చాలా కష్టాలు పడ్డాం. అప్పటికప్పుడు తీసుకొచ్చేసి 16 మందిని అర్ధరాత్రి పూట వంట వాళ్ళని సామాన్లని అన్నీ ఓ చిన్న మినీ ల్యారీలో ఎక్కించుకుని ఈ డాక్టర్ గారు ఆయన ఈ గుడి కట్టారండి, సాయిబాబా గుడి కట్టి అమ్మవారిని కూడా పెట్టి 3వ ఫ్లోర్లో నేను ఇస్తాను కావాలంటే తీసుకోండి అని చెప్పి ఆయన ఆ రోజు అన్నారు. దేవుళ్ళగా డాక్టర్ సాగి సత్యనారాయణ గారండి ఆయన, ఆయన పుట్టపర్తి సాయిబాబా గారి శిష్యులు. ఆయన పిల్లలందరికీ ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటారు, ఈ ఊళ్ళో ఉన్న 5-6 పాఠశాలలకి ఉచిత వైద్యం చేస్తూ ఉంటారు. ఆయన ఆయనకు అదే వృత్తి ప్రవృత్తి కూడా, ఎవరి దగ్గర డబ్బు తీసుకుని వైద్యం చేసేయని కాదు. ఆయన మాకు ఈ 3వ ఫ్లోర్ ఇచ్చారు. ఇది చెప్పొచ్చేది ఏమిటంటే 2020 నుంచి సరిగ్గా మేము ప్రారంభించాం కరోనా ప్రారంభం. కానీ ఎన్ని కష్టాలు, ఏదో సీతాదేవికి వచ్చిన కష్టాలన్నీ ఉంటాయి చూసారు, అలాంటి కష్టాలన్నీ పడ్డాం. కొండలు విరి మీద పడిపోతున్నాయి. కరోనా అంటే ఎవడూరాడు, ఎవరినైనా అడుగుదామంటే భయం, ఎవరు డబ్బిచ్చేవాళ్ళు అక్కడేమో ఒక రకమైన కష్టాలు తాడేపల్లిగూడెంలో, హైదరాబాద్ రాగానే కరోనా కష్టాలు, పలకరించేవాడు లేడు, ఫోన్లు కూడా ఎత్తట్లేదు, ఎవడు వచ్చేవాడు లేడు, చూసేవాడు లేడు. వీళ్ళందరూ చిన్నపిల్లలు నన్ను నమ్ముకుని పంపించారు, వీళ్ళని పంపిద్దామంటే ప్రయాణం చేయాలంటే భయం కదండి, చిన్నపిల్లలు కదా, వాళ్ళని రావద్దన్నాం, వేళ్ళు బెంగెట్టుకున్నారు, మేమున్నాం తలుపులు 4 తలుపులు వేసేసుకుని ఏదో ఆ పాలు ఆ వేణీళ్ళలో ఏవో చెప్పారు కదా అప్పుడన్నీ తేలవు చేసి అవన్నీ ఏదో అవన్నీ చేసే మార్గాలని చేసి పిల్లల్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ నెమ్మదిగా ఎవ్వరికి ఏ వ్యాధి లేకుండా ఆ వేదమాత అనుగ్రహం చేత ఆపకుండా చక్కగా 20 నుంచి కంటిన్యూ చేస్తూ ఇవాళ 24వ సంవత్సరానికి ఒక బ్యాచ్ మొత్తం స్మార్తం పంచదశ కర్మలు అంటే వివాహాలు, ఉపనయనాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఆఖరికి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత చేసే కార్యక్రమాల్లో ముఖ్యమైన 1వ రోజు 2వ రోజు కార్యక్రమాలు అవి ఆగవు కదండి, అవి ఆపడానికి లేదు. అలాంటి కార్యక్రమాలు కూడా ఎవరు పల్లెటూళ్ళలో బ్రాహ్మణులు లేరని వాళ్ళకు కూడా అవి నేర్పించే పరిస్థితికి ఇంత దాకా 4 సంవత్సరాలు కంటిన్యూ ఈ ఎంత చదువుకోవడానికి వేదమాత కారణమైతే మరి పిల్లలంతా అంత శ్రద్ధగా చదువుకున్నారు. ఇవన్నిటికీ మూల కారణం మా గురువుగారు సద్గురు శ్రీ శివానందమూర్తి గారు, వారి ఫోటో ఇక్కడ ఉంది. వారి దయతో, వారి అనుగ్రహంతో, వారి కృప కటాక్ష వీక్షణాలతో చేసేవాడిని. ఎందుకంటే గురువుగారు చెప్పేవారు, నీకు వచ్చింది అందరికీ చెప్పాలని, నాకు అన్ని అనేక విషయాలు హోమాలు చేస్తుంటే మధ్యలో ఇది ఎందుకు